ఓకే సో మా పటాస్లో ఈయన మారట్లేదు కానీ పక్కన ఉన్న జోడి మనిషి మాత్రం ఖచ్చితంగా మారుతూనే ఉన్నాడు. సో లెట్ మీ వెల్కమ్ భాస్కర్ అలాంగ్ విత్ చిన్న సాయిరామ్. మీరందరూ కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి విద్య నేర్చుకుంటుంటారు. కొంతమంది ఏంటంటే పాప విద్య నేర్చుకోలేని వాళ్ళు కష్టాల్లో మెకానిక్ నేర్చుకుంటుంటారు. స్కూల్లో మాస్టర్ గారు ఏంటంటే మనం ఒక మాట అన్నా కొట్టినా పేరెంట్స్ ఇంటికే స్కూల్కి వెళ్ళి పెద్ద గొడవలు చేస్తారు. కానీ మెకానికల్ నేర్చుకునేటప్పుడు వాళ్ళు పాప చాలా తిడుతూ ఉంటారు. ఎన్ని తిట్లు భరించి వాళ్ళు ఎలా నేర్చుకుంటారు అనేది కాన్సెప్ట్. ఇంటికి రావాలరా? తొమ్మిది రాలేదు. నా అమ్మ అక్కకు బాబు పుట్టకుండా చూసుకోవాలరా, పుట్టకుండా చూసుకోవాలరా. మా బావనాడు కన్నా పని నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు నేర్చుకోవాలి. చూపెట్రా స్కూటీ ఏది నిన్నటిది? మా అక్కకి ఇచ్చాను. మీ అక్కకి ఇవ్వడానికి షెడ్డేనా? అది పెట్టాను. రెండో నంబర్ అడిగితే 17 నంబర్ ఇచ్చారా? అన్న సార్ కస్టమర్లు ఎవరైనా వస్తారని చూడు. కార్ రిపేరా? నేను చెక్ చేస్తా అన్నా. నేను చెక్ చేస్తా నగ్గి అమ్మాయికి నువ్వెందుకు అన్నది? సైడ్కి రా. కార్ ఇట్లా తీస్తున్నారు వాళ్ళు, ఇట్లా తీస్తున్నారు వాళ్ళు. రే చూడు టైర్ చూడు ఎలా ఉందో. ఏమైనా ప్రాబ్లం ఉందో చెక్ చేయి. తిరుగుతుందారా? కార్ లో ఏం ప్రాబ్లం అని చెప్పింది? ప్రాబ్లం వాళ్ళు చెప్పరు. బంపర్ కింద ఏముంది చూడు. బంపర్ కింద ఏం లే. బంపర్ కింద ఇంజిన్ ఉంటదరా? సుత్తానా పైకి వెళ్ళి టీ తీసుకురా మేడం కి. టీ తీసుకురా. టీ తీసుకొచ్చినప్పుడు నేను స్ట్రాంగ్ తాగనని తెలుసు కదా. పాలు ఇచ్చురా. వీనికి పాలు కావాలంట. పాలు అన్నా పాలు రెడీ. పైన తెల్లగా ఉంది. కార్ రిపేర్ అయిపోయింది వెళ్ళిపోండి. ఇలారా వచ్చిన వెంటనే గురువు గారి దోశ తీసుకురావడం తెలియదురా? ఏంట్రా ఇది దోశ అంటే? ఇప్పటికే పందిలో ఉన్నాను. ఆయిల్ ఎక్కువైపోయి నేను సావాలన్నా. ఆయిల్ తగ్గించి పేపర్ తో కొట్టు. ఆయిల్ పోవాలి, దోశ తినాలి. సరే దీనికి దోశ కావాలి. ఆయిల్ అంట ఆయిల్. అరే ఆయిల్ తీస్తున్నావా? వేడివేడితో కుట్టుగా రోజు తినే కన్నా ఈ దోశ వాళ్ళు ఎందుకు ఎంత టేస్ట్ వస్తుంది? స్పెషల్ దోశ. అవునవును మీ అక్క స్కూటీ పట్టుకెళ్ళింది ఎప్పుడు తెస్తుందిరా? సాయంత్రం కస్టమర్ వచ్చి స్కూటీ అడిగితే ఏం చెప్పాలి నేను? ఏ స్కూటీ అటు పారిపోయిందన్ను తీసురా. నీ అమ్మ తినట్లకే ఉన్నా అన్నా. బర్గర్ వాట్ ఇస్ దిస్? వంకాయ పులుసు. నువ్వు
అరి నేర్చుకోవడానికి వచ్చావా పంచలేయడానికి వచ్చావా? అన్న పంచాడుగా. బర్గర్ లో ఏంట్రా క్రీమ్? క్రీమ్ తగ్గాలని తెలియదా? అంటే ఇలా కొవ్వు పట్టేసి నేను చచ్చిపోతే నా షెడ్ దొబ్బేద్దాం చూద్దాం. ఐ వాంట్ క్రీమ్లెస్. ఈ క్రీమ్ అంతా తీయించి వితౌట్ ఫ్యాట్ తీసుకురా. మొత్తం క్రీమ్ అంతా తీసావా? తీసినా అన్న, మొత్తం మంచిగా తీసినా. అన్న నేను ఈ బర్గర్ షాప్ ఓనర్ అన్న, బాగుందా లేదా? అన్న టేస్ట్ ఎట్లున్నా? చాలా బాగుంది కానీ, చాలా బాగుంది కానీ. రాంబాబు గారు బండి తీసుకొచ్చావా? ఆ తీసుకొచ్చా. డబ్బులు ఇచ్చాడా? ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 50. ఏం చేసావు అన్న? 50 పెట్టి బిర్యానీ తిన్నా. బిర్యానీ తిన్నా. నేను లేకపోతే బిర్యానీ తినేస్తావా? మరి తిన్నా. మరి ఏం చేయాలా? 50 రూపాయలు. ఓ బయట ఇంటి పనిలో ఉండదు పో. అన్న నిన్ను పనిలో తీసేస్తున్నాను, పోరా. పొరపాటు నా కర్మ కొలిది ఆడు ఓనర్ అయ్యాడు, నేను పని అయిపోయా. అన్నా నమస్తే. అన్న పందే పందే. అరే నేను ఎన్ని గంటలు రాలరాను? 9కి రమ్మన్నావు. మరి టైం ఎంత అయితే ఇప్పుడు? కొంచెం లేట్ అయిందని కొంచెం పని. లేట్ అయితే భాస్కర్ ఆయన నేను కొట్టిన ఆయన నేను వెనుకకు వచ్చేస్తున్నాడు. మీ అమ్మ మీ నాయన అవులాగాని లెక్క తిరుగుతా అనే జాలి పడి పనిలో పెట్టుకుంటే ఐసా సరే పని శాతంగా రా. అరే షాయ్ అన్నప్పుడు ఏ షాయ్ తేవాలి? అల్లం షాయ, గ్రీన్ షాయ, ఏ షాయ్ తేవాలి? ఏంటి కావాలో చెప్పన్నా. మసాలా టీ తేపా. ఓ తెస్తా. అరే మసాలా టీ తెచ్చిన ఒక నీళ్ళ మసాలేదురా, మసాలేదురా. వెర్రి పుష్పం. మసాలా కావాలరా? మసాలా నీకు? నీ కోసం అని చెప్పి మామూలు మసాలా కాదు, హైదరాబాద్ దమ్ మసాలా ఏంచి దమ్ మసాలా ఏంచి తీసుకొచ్చా. నేను తాకుంటే ఛాయ్ తాగుతానన్న? ఏ ఫస్ట్ నా బదులు తాగరా. అరే అన్న అన్న దూర తీరింది అలాగే. మసాలా కొంచెం ఎక్కువైందన్న. ఓ భాస్కర్ ఏంటమ్మా, ఏం కావాలి? నా స్కూటీ తీసుకొని 5 రోజులు అవుతుంది, ఇప్పటివరకు ఇయ్యలేడు. హౌలగాడు హౌలగాడు. ఇగో ఇట్లా అయితే కాదు, మా అన్న వస్తున్నాడు, మా అన్నతో డీల్ చేసుకోండి అన్న. డీల్ చేస్తా. ఏం హౌలగాలో అనుకుంటున్నాడు? మా స్కూటీ మాకు ఇచ్చేస్తే మంచిది, లేకపోతే మా అన్న గురించి నీకు తెలియదు, ఆయన చేసేది ఏదన్నా సూపర్ ఉంటుంది. స్కూటీ రాత్రి పోలీస్ స్టేషన్ దగ్గర పెడితే ఎవడో పట్టుకుపోయాడు. అట్ట ఎట్లా పోతుంది? అట్ట ఎట్లా పోతుంది అన్న? ఇంకా అన్న తీసుకుని మనకు అవసరం లేదు. పోయిందంటే చెప్పు చెప్పు. మా చెల్లె స్కూటర్ అమ్ముకున్నావా? అందుకు చూస్తావండి నాతో మాట్లాడు. షట్ ఓన్ రాడు. కాదు నువ్వేరా, మా చెల్లె నీకే ఇచ్చింది. అది నిజంగా ఎవరో పట్టుకుపోయారు సార్. నా స్కూటీ నాకు ఇస్తావా లేకపోతే ఏంది? స్కూటీ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి ఎవడో పట్టుకుపోయారు. ఎవడరా తీసుకుపోయేది? ట్రైల్ వేసుకెళ్ళానండి. ఎందుకు ట్రైల్? ఒకసారి బండి ఇంజిన్ ఎలా ఉంది అందుకే. ఇప్పుడు నా స్కూటీ దొబ్బెట్టిన అన్న, నువ్వు ఆ కార్ వేసుకుపోలేను, ఈ కార్. నీ వల్ల 2 కార్లు వేనేరా, ఒక బొక్కల స్కూటీ ఇవ్వండి.